జనారణ్యంలో మానవ మృగాలు తిరుగుతున్నాయి. మదమెక్కిన అహంకారంతో రెచ్చిపోతున్నాయి. ఆడపిల్ల కనిపిస్తే చాలా అగాహిత్యాలకు తెగబడుతున్నాయి. ఎక్కడ ఒంటరిగా మహిళ కనిపించినా ఈ మానవ మృగాలు అత్యాచారాలకు ఒడిగడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన దారుణం కామాంధుల రాక్షసత్వాన్ని బయటపెడుతోంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెలో తారణం జరిగింది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. మతస్థిమితం లేని యువతికి మద్యం తాగించి అఘాయత్యానికి పాల్పడ్డారు. సంగం మండలం జెండా దిబ్బకు చెందిన యువతికి మతస్థిమితం లేదు. ఆదివారం బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్లో సంచరిస్తున్న యువతికి శాంతినగర్ కు చెందిన ఘటన్ దిలీప్ మాయమాటలు చెప్పి తన స్నేహితుడైన కోటపూరి శ్రీనివాసులు ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. ఆ యువతికి మద్యం తాగించారు. ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. యువతిపై అఘాత్యానికి పాల్పడ్డ ఇద్దరు ఆ విషయాన్ని తమ స్నేహితులైన మరో ఇద్దరికి చెప్పారు. దీంతో వాళ్లు కూడా వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి కేకలు విన్న స్థానికులు దిలీప్ శ్రీనివాసులను పట్టుకున్నారు. పోలీసులు రావడం ఆలస్యం కావడంతో వాళ్ళిద్దరూ పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో వాళ్ళిద్దరిని చితకబాదారు. వాళ్లు నివసిస్తున్న గుడిసెను తగ్గం చేశారు. కామాంధులను పోలీసులకు అప్పగించారు.